మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అంబేద్కర్ పుట్టకుండా ఉండి ఉంటే ఈ మాట ఊహించడానికే కష్టం. జాతి యావత్తు తీవ్రంగా నష్టపోయి ఉండేది. అసమానతలు ఇంకా రాజ్యమేలేవి. బానిసత్వం కన్నా నీచమైన సంస్కృతులెన్నో బడుగు బలహీన వర్గాల పాలిట శాపాలుగా మారి ఉండేవి. ఆ ఒక్కడు పుట్టకపోయి ఉండి ఉంటే మనుషులు మనుషులుగా బతికే అవకాశమే లేకపోయి ఉండేది. అంటరానితనం తప్పు అని ఎలుగెత్తి చాటిన తొలి సాహసి, రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన గొప్ప మేధావి, కులమత వర్గ వైషమ్యాలు లేని జాతి కోసం అహర్నిశలు కలలుగన్న స్వాప్నికుడు అంబేద్కర్. సమాజంలో ఎటు చూసినా అసమానతలు, బతుకు పోరాటంలో ఎదుర్కోవాల్సిన అవమానాలు, మేము మీబోటి వాళ్లమే అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితులు, అసలు మానవత్వం అన్న మాట మరిచిపోయి ప్రవర్తించేవారే జనాలు, ఈ భూమి మీద ఎందుకు పుట్టామా అని బాధపడేవారి కష్టాలు, అలాంటి వారి కష్టాన్ని తీర్చడానికి ఒక్కడంటే ఒక్కడు చాలు అనుకున్న క్షణాలు. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఒక జ్యోతి వెలిగింది, ఒక ఆశాకిరణం ఉదయించింది. చీకట్లను చీల్చుకుని ఒక వెలుగు రేఖ విచ్చుకుంది. అతడే అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, అందరూ బాబాసాహెబ్ అని ప్రేమగా పిలుచుకునే అంబేద్కర్. ఆ మహనీయుడి జీవిత చరిత్రలోకి ఒక్కసారి పయనిద్దాం రండి. అంతకన్నా ముందు చరిత్ర గురించి ఇలాంటి గొప్ప వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి అంటరానివానిగా పుడితే జీవించి ఉన్నంత వరకు ఆ బాధ భరిస్తూనే ఉండాలి. తమ నడతనే కాదు, నడకను కూడా తప్పు పట్టేవారు ఆ రోజుల్లో. తమ అడుగులను తామే ఊడ్చుకుంటూ వెళ్లాల్సిన స్థితి. రోమన్ సామ్రాజ్యపు కట్టు బానిసత్వం కన్నా దారుణమైన బతుకు. ఎంతకాలం, ఇంకెంతకాలం ఈ చీకట్లను పారదోలడానికి ఏ సూర్యుడు ఉదయిస్తాడు? బతికుండగానే అనుభవించే నరకంలోంచి తప్పించే తపస్వి ఎవడు? తెలిసి చేసిన తప్పుకు శిక్ష అయితే పర్వాలేదు, దేవుడిచ్చిన పుట్టుక కారణంగా ఇంత నరకం అనుభవించాలా? ఏమిటిది, ఎదురు ప్రశ్నించేవారే లేరా అని సామాన్యులు, అట్టడుగు వర్గాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ రోధిస్తున్న సమయం. ఆ క్షణాన ఉషోదయం వస్తూ వస్తూ అంబేద్కర్ అనే భాస్కరుడిని వెంట తెచ్చింది. ఆ ఒక్క ఉదయానికి వేల వేల దండాలు, ఆ ఒక్క అరుణోదయానికి కోటాను కోట్ల నమస్కారాలని చెప్పుకున్నారు ఆ తరువాతి రోజుల్లో జనం. అది మధ్యప్రదేశ్లోని మహోం అనే గ్రామం. రామ్జీ సత్పాల్, భీమాబాయి దంపతులకు 1891 ఏప్రిల్ 14 ఒక బాలుడు జన్మించాడు. అతడా దంపతులకు పుట్టిన 14వ సంతానం. ధర్మశాస్త్ర పండితుడు, భారత ప్రధాన రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వాతంత్రోద్యమ దళిత నాయకుడు, న్యాయవాది, బౌద్ధుడు, తత్వశాస్త్రవేత్త, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. ఇది అంబేద్కర్ గురించి చరిత్ర చెప్పిన వివరం. ఇలాంటి మేధావి పుట్టింది నిమ్నజాతిలో. అడుగడుగునా అవమానాలు ఎదురవుతుంటే, ఆ చిన్ని మనసు ప్రతి క్షణం షాకు మీద షాకులకు గురవుతుంటే, జన్మ జన్మకు జాతి జాతికి మధ్య తరతమ భేదాలున్నాయిరా బాలుడా అని న్యాయం వెక్కిరిస్తుండగా అతడి బాల్యం గడిచింది. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, మాట్లాడితే తప్పు, చదివితే తప్పు. అందున వేదం చదివితే నాలుక తెగ్గోసేంత పెద్ద తప్పు. అలాగని చదవకుండా ఉండి ఉంటే, ముఖ్యంగా ఆ బుడతడు పుస్తకం పట్టకుండా ఉండి ఉంటే, ఈ అడ్డుగోడలను కూల్చేదెవరు? తన వారికి దారి చూపేదెవరు? ఈ అసభ్య సమాజానికి సభ్యత నేర్పేదెవరు? ఈ సంఘర్షణలోంచి పుట్టుకొచ్చిన జాతిరత్నం అంబేద్కర్, మట్టిలోంచి వెలుగు చూసిన మాణిక్యం అంబేద్కర్, కష్ట నష్టాల కోర్చి తనకెదురైన ప్రతి ప్రశ్నకు సమాధానం వెతికిన మేలిమి ముత్యమతడు, బానిస సంఖ్యలను తెంచడంలో కృషి చేసిన కార్యదీక్షాపరుడు, కులం ఎంతటి కార్చిచ్చో గుర్తెరిగిన మహనీయుడు, మనుషులుగా పుట్టి జంతువుల కన్నా హీనంగా బతికే బతుకుల్లోంచి విముక్తి కోసం పరితపించినవాడు అంబేద్కర్, కట్టుబాట్లను ఎదురించి సాటి మనుషులను బంధ విముక్తులను చేసినవాడు అంబేద్కర్. 1913 అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి వెళ్లాడు.
బరోడా స్టేట్ వారు నెలకు 11.5 పౌండ్ల చొప్పున 3 ఏళ్లపాటు ఇచ్చే స్కాలర్షిప్తో తను విదేశాల్లో విద్యనభ్యసించాలి. 3 ఏళ్ల కాలంలో 1కి 2 పీజీలు, పీహెచ్డీ చేశాడు. అందులో భాగంగా క్యాస్ట్ ఇన్ ఇండియా అనే థీసిస్ సమర్పించాడు. ఆ రోజుల్లో భారతదేశంలో టచబుల్స్, అన్టచబుల్స్ అనే 2 జాతులుంటాయి. ఒకరు పరిపాలనకు అత్యంత దగ్గరగా ఉంటే, మరొకరు చాకరీ చేయడానికి మాత్రమే పరిమితమవుతూ బతుకు నీడ్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంటరాని వారిగా పుట్టినట్లయితే ఆ బతుకు నుంచి చచ్చే వరకు విముక్తి లభించదు. నిమ్న వర్గాల్లో పుట్టిన పాపానికి ఎడ్లబండి ఎక్కడానికి లేదు. అంటరాని వాళ్లు అనే కారణంగా నిర్దాక్షిణ్యంగా బండి నుంచి తోసేసేవాళ్లు. బావిలో నీళ్లు తాగడానికి లేదు. చివరికి గుడికి వెళ్లి, దేవుడా ఏంటి మా ఈ బతుకు అని ఆ పరమాత్ముడిని వేడుకోవడానికి వీలులేదు. ఈ అనుభవాలు అన్నీ ఒక్కొక్కటి అంబేద్కర్ని వెంటాడి వేధించేవి. ఆయన లండన్లో విద్యని అభ్యసించే సమయంలో కూడా తన దేశంలో జరుగుతున్న ఈ దారుణాల గురించే ఆలోచించేవాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరిన కొన్నాళ్లకే బరోడా స్టేట్ వారి స్కాలర్షిప్ కాలపరిమితి పూర్తి అవడంతో అర్ధాంతరంగా చదువు ముగించి ఇండియా వచ్చేశాడు అంబేద్కర్. ఆయనకి చిన్ననాడే రమాబాయితో వివాహమైంది. తను తిరిగి లండన్ వెళ్లగలనా అన్న ఆలోచనల్లో ఉన్నప్పుడు భార్య అంత నాలెడ్జిని ఏం చేసుకుంటావు, ఇక్కడే ఉండిపో అని సలహా ఇస్తుంది. దాంతో అంబేద్కర్ బరోడా ఎస్టేట్లో ఉద్యోగంలో చేరతాడు. అంబేద్కర్ మహర్ కులస్థుడవడం వల్ల, అది కూడా అంటరాని వాడవడం వల్ల, ఒక వారం పాటైనా ఆ బరోడా నగరంలో నివసించడానికి అంత చోటు దొరికింది కాదు. స్వదేశంలో ఒక స్వదేశీయుడికి అందున ఆ కాలంలో తన జాతి మొత్తంలోకి విదేశాలకు వెళ్లి అంత పెద్ద చదువులు చదువుకొచ్చిన అతడికి నిలవడానికి అంత నీడ దొరికింది కాదు. ఏం బతుకిది, ఎంత దారుణమైన పరిస్థితి! ఎట్టకేలకు ఒక పార్సీ సత్రంలో బస దొరికిందతనికి. ఆఫీసులో కూడా ఇదే తీరు. అవడానికి పై అధికారి, కాని ఆ స్థాయిలో గౌరవం కాదు కదా, కనీస మర్యాద కూడా దక్కకపోయేది. పైళ్ళివ్వమంటే విసిరేసేవాళ్లు తోటి ఉద్యోగస్తులు. తాము తాగే కుండలోంచి నీళ్లు తాగడానికి వీల్లేదంటూ మొండికేసేవాళ్లు. అటెండర్ దృష్టిలో కూడా అంబేద్కర్ ఒక ఆఫీసర్గా పరిగణించకపోయేవాడు. ఆఫీసర్స్ క్లబ్లో కూడా అదే వివక్ష. డాక్టర్ అంబేద్కర్ అని పిలుస్తూనే క్లబ్ సెక్రటరీ, మీరు సపరేటు వస్తువులను వాడాలి, అందరూ వాడే ఏ వస్తువు కూడా వాడరాదు అంటూ మెత్తగానే గట్టి ఆదేశాలు జారీ చేస్తాడు. తనలాంటి వారి జీవితంలో ప్రతి సంఘటన సాంఘికంగా కించపరుస్తూనే ఉంటుందా? ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువ చేస్తూనే ఉంటుందా? స్వాతంత్రోద్యమం కన్నా ముందు చేయాల్సిన ఉద్యమం ఒకటుంది, అదే సాంఘికోద్యమం. స్వతంత్రం కావాలనుకునే వారికి మొదట తాము కొన్ని అవలక్షణాల నుండి స్వతంత్రులవ్వాలి, తరువాత కాని నిజమైన స్వాతంత్రం సిద్ధించదనుకున్నాడు అంబేద్కర్. తమ దేశ ప్రజలకి పట్టిన ఈ జబ్బుని వదలగొట్టడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి అనుకున్న ఆ మౌన నాయకుడు మూక్ నాయక్ అనే పత్రిక తీసుకువచ్చాడు. అంబేద్కర్ రచనలు కోలాపూర్ సంస్థాన్ సాహూ మహారాజ్కు నచ్చాయి. ఆయన అంబేద్కర్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడవుతాడని గుర్తించి అంబేద్కర్ చేతికి లా డిగ్రీ అందడానికి సహాయపడతాడు. ఏ క్షణాన అయితే అంబేద్కర్ లా పూర్తి చేసుకుని ఇండియాలో అడుగుపెట్టాడో, అక్కడి నుండి దేశంలోని అట్టడుగు వర్గాల్లో ఒక విప్లవం మొదలైంది అని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అనే నినాదంతో అంబేద్కర్ ఇచ్చిన పిలుపు అందుకుని వేలాదిగా ప్రజలు కదిలివచ్చి అందరూ చెరువుకు వెళ్లి మూకుమ్మిడిగా నీళ్లు తాగుతారు. అది గ్రామస్తుల్లో తీవ్ర అలజడి చెలరేగడానికి కారణమవుతుంది. ఆ సమయంలో అంబేద్కర్ మామూలు తేనెతుట్ట కదపలేదు, అంటరానితనమనే జగడాల మారి తేనెతుట్ట కదిపాడు. ఆయన ప్రసంగాలు విని పులకించిన జనం చెరువు నీళ్లు తాగిన వైనం తరువాత అగ్రవర్ణాల చేత తీవ్ర అవమానం ఎదుర్కొనేలా చేసింది. ఏకకాలంలో 2 దాష్టీకాలు. బ్రిటిషర్లు పెట్టే టార్చర్లనైనా ఓపిగ్గా భరించొచ్చునేమో, కాని స్వదేశీయులు అందున తమ సేవలందుకొని ఆనందం అనుభవించే ప్రజలు పెట్టే బాధలను ఏ భగవంతుడికి చెప్పుకున్నా తీరేవి కాదు. వారికి అంబేద్కర్ అనే మహానుభావుడు తప్ప మరొకరు చెప్పుకునేందుకు దొరకలేదు. ఆయన్ను వెతుక్కుంటూ వచ్చి, డాక్టర్ సాహెబ్, మమ్మల్ని కాపాడండి, మా మీద జరుగుతున్న దాడుల నుంచి రక్షించండి అని మొరపెట్టుకున్నారు. అంబేద్కర్ చెరువు ఘటన ఆయన కుటుంబ జీవితాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. మహర్లు తాగెళ్లిన నీళ్ల చెరువులో ప్రాయశ్చిత్తం నిర్వహించారు గ్రామస్తులు.
అంబేద్కర్ ఒక సభలో ఈ విధానంలో ప్రత్యేకించి బ్రాహ్మణులను తాను విభేదించడం లేదని, బ్రాహ్మణిజంలో ఉన్న లోపాలనే విమర్శిస్తున్నానని స్పష్టం చేశాడు. ఇంగ్లీష్ లెక్చరర్ అంబేద్కర్ని పిలిచి పరిస్థితి అర్థం చేసుకోవలసిందిగా అభ్యర్థించాడు. ఎన్ని మబ్బులడ్డు వచ్చినా ఉదయించిన సూర్యుడు పైపైకి ఎగబాకక మానడు, ప్రచండుడై వెలుగొందక మానడు. భారతదేశాన్ని పునర్నిర్మించాలి, కాస్ట్లెస్ క్లాస్లెస్ సొసైటీకై మనం ఉద్యమించక తప్పదంటూ అంబేద్కర్ సభ నిర్వహించాడు. తరువాత పూణెలో సైమన్ కమిషన్ ఎదుట హాజరై తన అభిమతం చాటాడు. గాంధీ నాయకత్వం సైమన్ గోబ్యాక్ నినాదం బయట వినబడుతోంది. అదే సమయంలో అంటరానితనం రూపుమాపే దిశగా అంబేద్కర్ తన అభిప్రాయాలను స్పష్టం చేశాడు. దేవుడు మా సొత్తు, దేవాలయాలు మా తాతల ఆస్తి, అందులో అంటరాని వారికి గడ్డి పరకంత స్థానం కూడా లేదు, వారి ప్రవేశానికి అనుమతులిచ్చేది లేదు. ఇలా ఉండేది ఆ రోజుల్లో గ్రామ పెద్దల వ్యవహారం. వీళ్లకెవరు బుద్ధి చెబుతారు, ప్రారంభం అన్నది ఒకటి జరక్కుంటే ప్రారంభం మారదు. అందుకు అంబేద్కర్ తొలి అడుగు వేశాడు. నాసిక్ దేవాలయంలోకి ప్రవేశించడానికి తన వారిని కదిలించాడు. అంబేద్కర్ దెబ్బకు దేవుళ్లు కూడా ఆలోచనలో పడ్డారా అనిపించింది. దాంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ ఆర్డర్తో దేవాలయం మూతపడింది. తిరిగి దేవాలయం తెరిస్తే తొలి అడుగు ఒక అస్పృశ్యుడిదే కావాలి. కొందరి తలుపులు మారి గుడి తలుపులు తెరుచుకుంటే వేసే మొదటి అడుగు అంటరానివాడిదే అయి ఉండాలి అంటూ ఆలయం ముందు బైఠాయించింది అంబేద్కర్ నాయకత్వంలోని ప్రజానీకం. హక్కుల కోసం ఆరాటం, దేవుణ్ణి మతాన్ని మనుస్మృతిని వేదాలను అడ్డుగా చూపుతూ సాగే అరాచకాలు అంతం కావాలన్న పోరాటం. అంబేద్కర్ అనే ఊతకర్ర సాయంతో బడుగు బలహీన దళిత జనులు తమ సంక్షేమం సమానత్వాల కోసం సాగించిన సమరం. అందులో భాగంగా మళ్లీ గాయపడ్డారు బహుజనులు. బ్రాహ్మణులు దేవుణ్ణి గుడి నుంచి బయటకు తరలించారు. దాంతో అలజడి చెలరేగింది. అంబేద్కర్ ఎక్కడైనా సరే ఒక్కటే వినిపించడానికి ప్రయత్నించేవాడు. ఫలితం కోసం ఆశించకుండా ప్రయత్నించమని ఏ గీతాబోధ విన్నాడో కాని నిరంతరం అదే పని. అంటరానితనం నిర్మూలనే ధ్యేయంగా అతడి ప్రసంగాలు కొనసాగేవి. నిజాలెంత నిప్పులాంటివో ఆయన మాటలు వింటే తెలిసేవి. బాధితులు అధికారానికి దగ్గరైతే తప్ప వారి బాధలు తీరవని చెప్పేవాడు. నిజమైన ప్రజాస్వామ్యం వస్తే కాని బడుగుల వెతలు కనుమరుగు కావనేవాడు. కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన అంబేద్కర్ గాంధీని కలిశాడు. తన మీద కాంగ్రెస్ మీద అంబేద్కర్కున్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నాడు గాంధీ. నిప్పులు చెలరేగాడు అంబేద్కర్. ఇది తమ హోమ్లాండ్ కాదని ఆవేదన చెందాడు. మాకంటూ ఒక పొలిటికల్ సేఫ్ గార్డ్ కావాల్సిందేనని పట్టుబట్టాడు. స్వతంత్రం కోసం గాంధీ బ్రిటిషర్లతో పోరాడుతుంటే అంటరానితనం అమానుషమని నేరమని నిరసిస్తూ అంబేద్కర్ గాంధీతో పోరాడేవాడు. పోరాటంలో సమాంతర పోరాటమా అన్నట్టు సాగేదాయన సాంఘికోద్యమం. అధికారం కొద్దిమంది చేతిలో ఉండడం అన్నమాట మరిచిపోవాలి. అధికారం అందరి చేతుల్లోకి రావాలి. అప్పుడే అంటరానితనం రూపుమాపగలం. పొలిటికల్ సపరేట్ ఎలక్టొరేట్స్ అన్నది కావలసిందే. ఇది 1932లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేద్కర్ వినిపించిన వాణి. ఆ మాటలకి గాంధీజీకి చెమటలు పట్టాయట. నిజానికి ఆ సమయానికి స్వాతంత్రోద్యమ సమరంలో పాల్గొని ప్రతి ఒక్కరూ హీరోలుగా చలామణి అయిపోతున్నారు. ఒక్క అంబేద్కర్ మాత్రమే విలన్. హిందువుల పాలిట ప్రతి నాయకుడుగా మారాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా సాగించిన ఉద్యమం దృష్ట్యా అతడు ఎందరికో గిట్టనివాడయ్యాడు. ఎవరికోసం తాను పాటుపడ్డాడో వారికి తానేమవుతాడో లేదో తెలియదు కాని ఎంతో మందికి తాను బద్ధ శత్రువుగా మారాడు. వీళ్లకిప్పుడు తెలియదు, వచ్చే రోజుల్లో నా విలువేమిటో అప్పుడు తెలుస్తుందనుకున్నాడు అంబేద్కర్. అంటరానితనంపై పోరాటంలో భాగంగా ఆయన తన భార్య ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయాడు. పండరిపురం దర్శించాలనుకున్న ఆమె కోరికను ఒప్పుకోలేదాయన. మన పండరిపురాలను మనమే సృష్టించుకునే సమయం వస్తుంది, అందుకోసం మనం ఉద్యమించాల్సి ఉందని ఆమెను వారించాడు. అవి ఆమె చివరి క్షణాలు. భార్య రమాబాయి మరణానంతరం అంబేద్కర్ జీవితం అనేక మలుపులు తీసుకుంది. 400 మంది గ్రామస్తులు ముస్లింలుగా కన్వర్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఆయన ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. సంఘం మీద కోపంతో మతం మారడం తప్పు అని చాటాడు. సరిగ్గా ఈ సమయంలోనే ఎంతోమంది త్యాగవీరుల పోరాటానికి ఫలితంగా
1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ పేరు పరిశీలనకు వచ్చింది. ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ద నేషన్గా అంబేద్కర్ సరిగ్గా ఉంటాడని నెహ్రూతో గాంధీజీ అన్నాడు. నెహ్రూ కూడా అందుకు ఒప్పుకున్నాడు. రాజ్యాంగ రచన చేయవలసిందిగా నెహ్రూ అంబేద్కర్ను కోరాడు. అంబేద్కర్ దశ తిరిగిందని పత్రికలు రాశాయి. అయితే అది దశ తిరగడం కాదు, చేతికి ఆయుధం దొరకడం. ఏ కుల జాడ్యాన్ని అయితే సమూలంగా తెగ నరకాలని ఆ మౌనముని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాడో అలాంటి వ్యక్తికి సరైన ఆయుధం దొరికిన క్షణమది. అప్పటి వరకు దేశంలో ఉన్న కట్టుబాట్లను కట్టడి చేయడానికి అంబేద్కర్కి కొన్ని కట్టుబాట్లు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయనకి సమాజ స్థాపన చేయడానికి కావలసిన అన్ని అధికారాలను దేశం కట్టబెట్టింది. దానితో ఆ మౌనముని మహర్షి అయ్యాడు. కాలాన్ని లెక్క పెట్టలేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, కష్టాన్ని లెక్క చేయలేదు. దేశ విదేశాలు తిరిగాడు. ఎన్నో వ్యధలను, మరెన్నో బాధలను చూశాడు. సమాజం లేని దేశాల్లో ఏడ్చి ఏడ్చి తడియారిపోయిన ప్రజల రోదనికి చెలించిపోయాడు. వీటన్నిటికీ సమాధానంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించాడు. మొత్తంగా దాస్య శృంఖలాలను తెంచుకున్న భారతావరణి ప్రజాస్వామ్య దేశంగా మార్చి కన్నగడ్డ రుణాన్ని తీర్చుకున్నాడు. తన వారి కష్టాన్ని తీర్చాడు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకొని తిరగగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేల్కొలుపు అంటూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని రచిస్తే, ఆ రచనని రాజ్యాంగంతో నిజం చేసిన మేధావి అంబేద్కర్. 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచిన అంబేద్కర్ మనుషుల్లో అసమానతలుండకూడదని అంత ధైర్యంగా చాటకుండా ఉండి ఉంటే ఈ సమాజం ఏమై ఉండేది? మానవత్వానికి నిలువ నీడ లేకుండా పోయి ఉండేది. అంటరానితనం అంటువ్యాధిలా ప్రబలి దేశం సర్వనాశనమై ఉండేది. ఆయన మన మధ్య వెలిసిన మరో బుద్ధుడు. ఆయన హిందువుల్లో పుట్టిన మరో బుద్ధుడు. ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అని నినదించిన ఆ మహనీయుడు జాతి గర్వించదగిన హీరో. అంబేద్కర్ అన్న ఆ ఒక్కడు జన్మించకపోయి ఉంటే ఒక జాతి మొత్తం అపనిందల పాలై ఉండేది. ప్రపంచం ముందు నగుబాటుకు గురై ఉండేది. అంటరానితనం అనే అగాధంలోంచి ప్రజలు బయటపడకపోయి ఉండేవారు. మానవత్వం అన్న మాట సిగ్గుతో నిలువున చచ్చి ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ పుట్టకపోయి ఉంటే ఒక దేశ చరిత్రే ఉండేది కాదు.